హాయ్ ఫ్రెండ్స్, కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు మరిన్ని ఉప్పు కథలు కావాలనుకుంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. Cause you know, it's not for me. Now we show. నీ భర్త నిన్ను కళ్ళెంపు పెట్టి లొల్లి పెట్టినాడు. నా అక్కలు ఏమి తప్పు చేసింది, నా చెల్లి ఏం తప్పు చేసిందని 10 రూపాయల దమన పెట్టి ఫంక్షన్ చేసి తోడు బిడ్డ నీకు తోడు నీడన్నా. అన్న మాట నీవే కాని ఇంతటి మంచి సంబంధం దొరకబోదు. రాడని అన్న ఖాయం అయినాక పెళ్ళి అయ్యే వరకు నీ అన్న రాడా బిడ్డ. నీ అన్న చూడదా, నీ అన్న మెత్తదా బిడ్డ? కాదన్న ఇష్టం అన్నాడు. నేను పాలన పట్టుకొని నీళ్ళని వారబోతున్నా. నేను అంటే కప్ప కోపడు అంటే బాము కోపం అన్న సందం నా బదు కాబట్టాను. తండ్రి మాట కాదన్న, నా అన్న లేని ఇడలా పెళ్లి కొప్పుకుందనను. బాబు అన్నల మాట కాదంటే నీ మనసు ఎంత బాధపడతదో. సరపరవలేదు, నీ ఇష్టమే నా ఇష్టం అని ఒప్పుకోక ఒప్పుకోక పెళ్లి కొప్పుకుందా. ఏం కొడుతున్నాయా పొద్దుదాకా తోడలేరు మరి చేతులు అయితే కొట్టు. చేతులు లేని వాళ్ళు ఒట్టకొట్టవే. ఆనాడు బిడ్డ పెళ్లి కొప్పుకున్నదా. అంతమంది నన్నగా బట్టవాడా బ్రాహ్మణయ్యా, నా బిడ్డ ఒప్పుకున్నది. మా బిడ్డ నీకు ఇష్టమేనా అన్నదా? అన్నప్పుడు ఇష్టమే అన్న. ఇష్టం అన్నదా? అది వద్దున మరయ్యా నీ బిడ్డ ఏమిస్తాను ఏమిస్తాను పెట్టుబోతాలు ఇప్పుడే ముందుండా. మరి ఏం ఇస్తాను అన్నప్పుడు 7 కోట్ల డబ్బు ఇస్తా, 7 మల్ల బంగారం ఇస్తా. అదంటే అర్ధరాజ్యమైన ఇంటి పెళ్లి చేతనన్నాడు. అయ్యా ఇంకా మేమేం అడగాలి? అడగకుంటేనే నువ్వు ఓరిని ఇస్తా అన్నావు. సరేనయ్యా నా బిడ్డ, మా రాజుకి ఇష్టమే మా ఇష్టమే పిలగానిష్టమో అన్నారు.
బ్రాహ్మణ అయ్యా ఈ పిల్లల వరుగుజుడు ఇంద్రసేన రాజు ఇంద్రావతిదేవి వరుగుజుడు అన్నారు లగన్ల వరుగులు చూసింది లగన్ల వరుగులు చూస్తే లగాన్ని గోగు వరుగు ఇల్లది మేక వరుగు మేకల్లో గోగులు తిరగవచ్చు గోగుల్లో మేకలు తిరగవచ్చు దీనికేం వైర్ణం లేదు వీళ్ళ పెళ్లి అనగా శుక్రవారం నాడు సూర్య పెళ్లి పిల్లలు శనివారం నాడు సారి బయలుదేరాలి అష్టమాది వారం భోగులు బయటికి వెళ్ళే ముందు భోగు గంధర్వ రేవతి నక్షత్ర ఉత్త ధనూరి లగ్న సుముహూర్తం అన్న ఈ పిల్లలకు లగ్నం అన్న లగ్నం అన్నడా అయ్యా లగ్నం పొడిస్తాను పిల్లగాని పొడవా మా చింతన ఉన్నది పిల్ల పొడవా నా బిడ్డ పొడవు మేము ఆట వండి అనగా మరి అదిగో మేము ఇక్కడ పిండి బియ్యం తయారు చేసుకుంటాం ఈ పిల్లగాన్ని పెళ్లి కూడా మనం చేసుకోవాలి తీసుకొని రమ్మన్న రాడ్డం కాదు మరి కాయమో కాయమని కాయమాకులు చేసుకోండి ఆ పిల్ల పాట మాట్టుకోని అది ఓ రాను రాను ననగా ఇంద్రాధ్యాన నగరమే అమ్మ ఇంద్రాధ్యాన నగరం వచ్చింది ఇంద్రసేన రాజా ఈ పిల్ల పోటు అని పోటు అంత చేసింది మరి ఇంద్రావతి పోటవను చూసింది ఇంద్రావతి పోటవను చూసింది ఏ విధంగా ఉన్నది ఎంతో శృంగారం ఉన్నది నేను కాదా లేదన్నా ఈ పిల్లల్ని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అన్నప్పుడు ఆనాడు నాయన మనసులు కొట్టాను పండిలు వేసాను నిమ్మలు కొట్టాను నీడ వేసాను ఆ కథం తరగదు సనసనం ముచ్చాలి పెద్దలు ముచ్చాలి బిడ్డ పెళ్లి ఆయన చేసి ఎవరయ్యా సుశీల మహారాజు సుశీల మహారాజు గర్భం ఒక కొడుకు ఒక బిడ్డ కొడుకు బల్లాల రాజు బిడ్డ ఇంద్రవతి కొడుకు కనుక అత్తగారింటి కాడ పండుగంట వేయండి మరి అటువంటి కనుక నేను కన్న కొడుకు చూడమమ్మా చేసుకుందో భార్యని ఇప్పుడు పెట్టుకోని మరి అటువంటి కనుక వస్తాం అన్నాడు ఆ కొడుకు వల్లని రాదు కాదు మరి భార్య రెండు పెట్టుకున్నాడు వైభవంగా ఉన్నాయే
మరి బల్లారు రాదు అనుకున్నాడు మరి మా నాయన నాకు తెలవకుండా ఏ పండుగ చేస్తాడు పండుగ ఏందో కనుకుంటున్నా అనుకున్నాడు ఇంకా అదంటే
అర్ధరాజ్యము రూపాయలు ఏడు మల్ల ఇత్తడి ఏడు కిలోల బంగారం మరి పైసలు అని ఒప్పుకున్నావానే అదిగో ఏడు కోట్ల డబ్బు ఇస్తానన్న కదా అబ్బరకాటి ఈ పెళ్లి రద్దు చెయ్యరా ఇస్తానవా
అదిగో నాయన అదిగో చెల్లెకు ఏమి లేని వారికి ఇచ్చి పెళ్లి చెయ్యమన్నవాడి మాటండి మాట నోటికెట్లా వచ్చే నోటికెట్లా వచ్చే ఏమి లేను వాళ్ళైతే ఈడేరి నా చెల్ల ఇంటి విను ఉన్నది నా చెల్లె పదార్థకు పోతే పదనా వస్తుందో అదిగో ఆటకు వేణ కాడ నా చెల్లెకు మాట ఎన్నెత్తామని అడవండి లేని వాడు జీతం ఉండి కూలి నాలి చేసి కొడుకో ముందు నడిచి చెల్ల పెళ్ళి అయ్యాడ నువ్వు ముందు నడిచి కొడక నడిచి కొడక చెల్ల పెళ్ళి నాను వేర్చిన లాభం లేదు తుడిచిన లాభం లేదు పెళ్లి రద్దు చేసి బావనటువంటి కాళ్ళు నీ మొక్కదు వాడు నా కాళ్ళు మొక్క ఇనూరి లోకమా తెచ్చుకోపోతే ఏం చేస్తారు నీ అవ్వ చెల్లె నా కాలు మొక్కాలి ఎప్పుడైనా దాని కాలు నేను మొక్కద్దు దాని కాలు నేను మొక్కుతూ నా నోసలకు మట్టి ఆడుతుంది బావనటోడు ఎప్పుడైనా నా కాళ్ళు మొక్కాలి నన్ను బావనాలి అట్లా ఏ లేకిన లంజ కొడుకునికి ఇవ్వాలి చెల్లె అనేది ఎప్పుడైనా మా అన్న ఏం పెడుతుందా చూడాలి నా మొక్కాన ఈరోజు కొద్దిగా మన పంచాయతీ పెట్టుకుందాం పెళ్లి రద్దు చేయి నా మాట రద్దు చేసి చెల్లెని బుచ్చగారికి ఇచ్చి పెళ్లి చేస్తా వైభవంగా పెళ్లి చేస్తా నువ్వు కాలు చెప్పు లాంటి తొడుగుతే కాలుకు ఉంటది ఇష్ట ప్రాంతకు ఉంటది నువ్వు నాకు పుట్టినవా నేను నీకు పుట్టింది నువ్వు సంపాదించిందా నీ అత్తగారు సొమ్మి వాళ్ళు ఉంటే నా బిడ్డకి నీ అత్తగారు సొచ్చేదని ఉంటే నా బిడ్డకు సిల్లి గవ్వ పెట్టావు వారి కాదన్నా లేదన్నా నా మాట ఇంటేనేమో నిన్ను ఘన వైభవంగా దానం చేసుకుంటా లేకపోతే రోజు అత్తే కుక్కగా కాలుకు దారం కట్టి గుంజుకపోయినట్టుగా నిన్ను పరికంప కొట్టి దానికి వేసుకపోయి గుంజుకపోతారా నిన్ను కుక్క నీకేం బాణం లేదు చొరగొడతానే ఆయన బాణం పోగారా ముసలోడా నా మాట ఇది చెల్లె మీద మన్నమయ్యా చెల్లె పాడువాడా నా గండన వచ్చింది అది ఏడు కోట్లు అర్ధ రాజ్యం బంగారం ఇత్తడి బంగారం అసలు మనుషులు ఈ రాసం చోటు దారిలో దొరకనే దొరకదు నిన్న కాక మొన్న ఆడబిడ్డ కుడుకలు పెట్టి వచ్చింది కథ పని చేసుకోని ఇంటికాడ ఉండాలా ఉండద్ద ఆ పొల్ల పాపం హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చింది 500 ఏ పడుతుంది అని వీరు 2 రోజులు దాకా పోలే తమ్మి నువ్వు నాకు సవాల్ చెప్తాను అవు లేకిలా ఎక్కడ మరి ఇంద్రజీ నవరాలు ఇంద్రావతి దేవి
ఇంద్రవాదేవిని అన్నచ్చిండాడ నీ వద నచ్చిందాట నమ్మా బిడ్డ అని 60 ఏళ్ళకి 70 ఏళ్ళ తప్పింది పెళ్లి ముస్తాబు చేయాలని మీ వదన దగ్గరికి పోతే పెళ్లి ముస్తాబు చేస్తుంది నీ అన్న దగ్గరికి వదన దగ్గర పొమ్మని పెట్టాడు సమ్ములు పెళ్లి బట్టలు ఇచ్చి ఆ అన్న దగ్గరికి పో బిడ్డ ఆ వదన దగ్గరికి పో బిడ్డ సాగదు అని అప్పుడు భార్య భర్తలు ఉన్న కాడి కాడికి అలికిరి తోని పోవాలో అన్నారని ఆడవిల్ల ఇంద్రవతి అయ్యో.